సినిమాకి జగ్గం పొడి జరుగుతున్నాడు. తెలుగు ఎక్కడ చేసుకుంటూ మన ముందు పడుతున్నారు. భాగంగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఓటు ముద్రని సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి మంచి మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, జనదేవన యాత్రలో భాగంగా మీ చల్లని దీవెల్ని కోరుకుంటూ మమ్మల్ని ఆదరించమనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. రాబోయే కాలంలో మరొకసారి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయోగం తీసుకురావటానికి, పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి, ప్రతి కుటుంబం ఆనంద నిలయంగా మారడానికి మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని
బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీ అందరికీ ఒకటో చెప్తున్నా, ఏదైతే ఈ రాజనగరం గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందో ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి గోదావరి నీరు అందిస్తాం, ప్రతి వారికి త్రాగునీరుగా గోదావరి నీరు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే మన వైఎస్ఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారో ఖచ్చితంగా అది ఖర్చు చేరదాం. అదే రకంగా రైల్వేషన్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రత్యేకంగా మురుగునీరు పోయేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరుద్దామని చెప్పేసి కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అందుకే చెప్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టేటటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం. డ్వాక్రా రుణమాఫీ జరగలేదు, ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ పూర్తి స్థాయిలో నడుస్తుంది, జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరికీ కూడా వడ్డీ లేనటువంటి అప్పులు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. పరమైనటువంటి ఇబ్బంది వచ్చి బ్యాంకుకి వెళితే కావాల వడ్డీకి బ్యాంక్ అప్పించేటటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనకి ఇవాళ మన పిల్లల చదువులో ఒక సమస్య, ఏదైనా మంచి స్కూల్కి పంపిద్దాం అనుకుంటే ఫీజులు కట్టుకోవాలనేటటువంటి భయం. 10వ తరగతి వరకు కూడా పిల్లలకి 15,000 రూపాయలు సంవత్సరానికి తల్లి అకౌంట్లో వేయటం జరుగుతుంది. అలాగా ఇద్దరు బిడ్డలకి ఒక ఇంట్లో ఆ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000 రూపాయలు మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇంకా పెద్ద చదువులు చదువుకునే పిల్లలుంటే 100,000 నుంచి 150,000 డాక్టర్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకుంటూ ఉంటే ప్రభుత్వమే కట్టి చదివేస్తుంది, హాస్టల్లో ఉంటే మరొక 20,000 రూపాయలు కూడా స్కాలర్షిప్గా ఇవ్వటం జరుగుతుంది. కూడా పిల్లల చదువుల విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని చదివించుకునేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు కలగజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక జ్వరం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్తే ఆ జ్వరం ఏంటన్న దాని గురించి టైఫాయిడ్ మలేరియా చికెన్ గున్యా స్వైన్ ఫ్లూ డెంగ్యూ ఇలా రకరకాల టెస్టులు చేస్తున్నారు. వేలు మనం అక్కడ కుమ్మరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ ఒక్క కుటుంబం అనేటటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు దాటినటువంటి ప్రతి ఆసుపత్రి బిల్లు కూడా మనకి వైఎస్ఆర్ ఆరోగ్య భరోసా అనేటటువంటి కార్యక్రమంలో పెట్టి 100,000 అనివ్వండి 10 లక్షలు అనివ్వండి ఎంతైనా కూడా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి బిల్లుని అక్కడ ప్రభుత్వమే కడతాది అనేటటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైనా ఉంటే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2వ సంవత్సరం నుంచి 19,000 రూపాయలు సంవత్సరానికి 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు మీ అకౌంట్కి వేయటం జరుగుతుంది. అది మీరు పెన్షన్ అనుకోండి లేదా ప్రభుత్వం మీకు ఇచ్చేటటువంటి కానుకొనుకోండి. కుటుంబం ఆర్థికంగా ఎదగటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి పథకాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. అయితే మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటటువంటి ఒక నూతన వ్యవస్థని మన పంచాయతీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా చేయటం వల్ల మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ సచివాలయంలో పరిష్కారం జరుగుతుంది. మన ఊళ్ళో నిరుద్యోగులుగా ఉన్నటువంటి 10 నుంచి 15 మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఏదైనా ఒక సమస్యని సచివాలయం దృష్టికి తీసుకెళ్తే 72 గంటల్లోగా ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి దిశగా గ్రామ సచివాలయాలు పనిచేస్తాయి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ నీళ్ళు రావట్లేదా, లేకపోతే మీ ఇంట్లో పెన్షన్ రావట్లేదా, మీ పిల్లలు చదువులు ఇబ్బంది అవుతున్నాయా, ఇవన్నీ తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు ఆ సమస్య పరిష్కారం అయ్యేటటువంటి విధానంలో కృషి చేయటమే గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ పని అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ మీకు ఏదైతే మంత్రుల విషయంలో కానీ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఒక హామీ ఇస్తున్నాము,
ఖచ్చితంగా హామీ నెరవేర్చి చేరుతా. తనని ఆశీర్వదించి ఒక శాసనసభ్యం చేసినటువంటి ఘనత రాజానగర్ మండలాన్ని ఖచ్చితంగా మండలంలో ఉన్నటువంటి ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు చూస్తున్నాను. మన మీ అందరి ఓటు సీలింగ్ ఫ్యాన్ మొత్తపై వేసి ఖచ్చితంగా మీ అందరూ గెలిపిస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటామ్మా. జై జగన్. ఓహో ఇట్లా 15 మంది ఉన్నారా ఫ్యామిలీతో? పాపం వాళ్ళకి ఇల్లు స్థలం కాదు. కుర్రలు చాలా మంది పెళ్ళైన కుర్రలు చాలా మంది ఉన్నారు. కావాలి చాలా మంది కుర్రలు ఆధారగడ్డ మంది వచ్చినాడు. మన ఓట్లు కూడా రాశారు కానీ ఇల్లు స్థలాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. వాళ్ళ కోసం సాయం చేయండి. పడదు వస్తున్నాయండి. కొలాయిలు వస్తున్నాయి. కరెంట్ కూడా ఏ ప్రాబ్లం లేదండి. సొంతంగా ఇద్దరు ప్రేమించిన ఉన్నవాళ్ళు చాలా మంది కులాలు లేవండి. కొన్ని మంది ఇల్లు ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది. సాయం కాదు కులాయిలు కాదు పనులు కూడా చాలా మంది సాయం. ఎవరు పట్టుకెళ్ళారు మాత్రం పట్టాలు పట్టుకోరండి. 60,000 లోన్ ఇచ్చారు అది కడతాకనే ఇవ్వనంటున్నారండి.
లోన్ కడతగానే మనం 60000 లోన్ కట్టాలి ఆ 60000 కట్టమంటున్నారు ఎల్సర్ అయిపోతారని ఇప్పుడు కూడా ఒకసారి కూడా బ్యానక్ ఉంటాలేదండి ఒక్కొక్క ఇంట్లో నలుగురే చేదారు ఫ్యామిలీ ఉంటున్నారండి ఒకరు వస్తే ఒకరు ఉంటాలేదండి ఇదంత పని మీ ఆయన పని చేస్తామని అంటున్నారు ఎవరు కూడా పట్టించుకుంటలేదు కూడా అలాగే ఏడుకుంటున్నారండి అదేనా ఎప్పుడు తాతలు ముత్తాతల నుంచి ఉన్నాం కాబట్టి ఆ స్థలాలే మించారు లేకపోతే అది కూడా ఇవ్వబోతున్నాయి ఉన్నాయి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి స్థలాలు చూపెట్టండి మేము కట్టిస్తాం అంటారండి మేము చూపెట్టండి మీరు కట్టిస్తామండి ఎక్కడైనా ఉన్నాయి కదండి పోల స్థలాలు ఉన్నాయండి ఎక్కడైనా అక్కడే లేవు లేవు అంటున్నారండి ఇచ్చి ఉద్దేశం ఉంటే ఎక్కడైనా పోల స్థలాలు ఎవరికైనా ఎలాగైనా ఇవ్వచ్చండి చూపుతారంటండి నేను ఎక్కడ చూపుతామని మీకు తెలియదు మాట్లాడుతున్నాను ండి చదివితే సర్టిఫికెట్లు కావాలా పోస్టులు అంటే అంతేనండి 26000 ఎంత వచ్చింది మాట్లాడతారు ఇప్పుడు కావాలా పోస్టులు పడ్డాయని చెప్పి అడుగుతుంటే డబ్బు జనదేవ నేతల్లో భాగంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మీ అమూల్యమైనటువంటి చల్లని దీవెనలు కోరుకుంటూ మనసారా ఆదరించమని వేడుకుంటూ మీ ఓటు వద్దని సీలింగ్ ఫ్యాన్ గుట్టుపై వేసి మంచి మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ ఏరియాలో ఈ పేటలో పట్టాలిచ్చిన బిల్డింగ్లు కట్టించిన గతంలో నా భర్త చెక్కముడు అమ్మ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మన సర్పంచ్గా ఉన్నటువంటి కులి నూకరాజు కదండి, అది వాస్తవా కదమ్మా? మెయిన్ రాజానగర్ మెయిన్ రోడ్డుకి ఇదంతా మాకే ఉంటే బాగుండనేటటువంటి ఆలోచన చేసేటటువంటి ప్రభుత్వం వల్ల ముఖ్యంగా మీకు ఏదో చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఉండాలి, ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించవ్వాలి అనేటటువంటి మంచి ఆలోచనతో ఉన్నారు. ఇంకా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. ఒక ఇంచు స్థలం కూడా మీరు ఎక్కడైనా పట్ట ఇచ్చారండి అని చూపించగలరా? చూపించలేదు. ఒకటే చెప్తున్నా 65000 ఇచ్చిన తర్వాత మా పట్టాలు ఇవ్వలేదండి అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎవరు కంగారు పడద్దు, ఏ అప్పుడు నేను తీరుస్తాను, హౌసింగ్ విషయంలో కూడా మీరు కంగారు పడుతుందని చెప్పేసి కూడా కంగారు పడి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎప్పటికైనా ఈ స్థలం మీదే, ఇక్కడ పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఇచ్చే ప్రతి ఒక్కరికి మీకే ఇస్తారు, రెండోది మీకే ఇల్లు కడతారు తప్ప ఇంకోళ్ళు ఎవరు ఎక్కడికి చొరపాటు చేయడానికి వీలవ్వదు. అది వాస్తవమైనటువంటి విషయం. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు కాదు, ఎవరి ఇంట్లో వాళ్ళ కాపురం చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇవాళ మీకు డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ అని చెప్పారు, పూర్తిగా రుణమాఫీ అయిందమ్మా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రోజైతే ఎన్నికల రోజుకి మీకు ఎంత అయితే అప్పు ఉందో ప్రతి డ్వాక్రా గ్రూప్కి ఆ అప్పు వడ్డీతో సహా మీ చేతికి ఇచ్చి తీర్పిస్తారు. ఆ తర్వాత మీకు వడ్డీ లేనటువంటి అప్పులు ఇవ్వటం జరుగుతుంది. మీరు ఇవాళ ఇల్లు అడుగుతున్నారు, ఆ ఇల్లు పూర్తిగా ఆడవారి పైన రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వస్తే ఆ ఇంటి మీద అప్పు తెచ్చుకోవాలనుకుంటే పాల వడ్డీకి అప్పించేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మీకు జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ మన పిల్లలు ఉన్నారు, పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తున్నారు, అందరూ కొంతమంది పంపిస్తున్నారు, కొంతమంది పంపించట్లేదు, అవునమ్మా? అందుగురించి అందరి పిల్లలు చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు చూసే రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి పథకం వలన ఆ డాక్టర్లు చదువుకున్నా, ఇంజనీర్లు చదువుకున్నా, ఏం చదువుకున్నా వాళ్ళు అప్పుడు చదువుకున్నారు. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ అంటే డిగ్రీ లెవెల్కి వచ్చాక ఇస్తే మరి మా పిల్లలకు ఎంత స్థాయిగా చదివించడానికి మా దగ్గర స్తోమత ఉండాలి కదా అని అడుగుతారు. ఆ పరిస్థితి లేకుండా పిల్లల చదువుల విషయంలో ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు మీ పిల్లలు చదువుకుంటా ఉంటే ఆ 1వ క్లాస్ అయినా 2వ క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా కూడా 10వ తరగతి లోపల పిల్లలకి 15,000 రూపాయలు నేరుగా తల్లి అకౌంట్కి ప్రతి సంవత్సరం జమ చేయడం జరుగుతుంది. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఆ రకంగా చదువుకునేటటువంటి అవకాశం ఇస్తారు. ఇంటర్మీడియట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తారు. ఆ తర్వాత మీ పిల్లలు ఇంజనీరింగ్ కానీ ఆ కాలేజీకి
సంవత్సరానికి 100,000 నుంచి 150,000 రూపాయలు ఫీజు డైరెక్ట్గా కాలేజీకి కట్టడం జరుగుతుంది. ఒకవేళ మీ పిల్లలు హాస్టల్లో ఉంటే దానికి కూడా 20,000 రూపాయలు స్కాలర్షిప్గా మీకు ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అందుగురించి పిల్లల చదువుల విషయంలో అమ్మ ఒడి అనేటటువంటి పథకం కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేటటువంటి పథకాన్ని కానీ పూర్తి స్థాయిలో మీకు ఉపయోగించుకుని మీరు పిల్లల్ని చదివించుకోవచ్చు. ఆ పరిస్థితి లేకుండా ఉండటం కోసం 1,000 రూపాయలు దాటినటువంటి ప్రతి బిల్లు కూడా ఆసుపత్రికి వెళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. పిల్లల చదువుల విషయంలో కానీ మీ ఇళ్ళ విషయంలో కానీ ఏ రకమైనటువంటి భయం పొందవలసినటువంటి అవసరం లేదు. మీలో 40 నుంచి 60 సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి మహిళ వేలు చెప్పి 4 సంవత్సరాలు ఇస్తారు, 4 సంవత్సరాలు కూడా 75,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది మొత్తం. అటువంటి పని లేదు. మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవటం కోసం ఇచ్చేటటువంటి డబ్బులు అది మీరు పెన్షన్ అనుకోండి లేదా ప్రభుత్వం ఇచ్చేటటువంటి బహుమతి అనుకోండి, 4 సంవత్సరాలు కూడా 75,000 రూపాయలు మొత్తం 4 సంవత్సరాల్లోనూ మీ అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. 10-15 మంది నిరుద్యోగులైనటువంటి వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మీరు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగవలసినటువంటి పని లేక ఈ ఏదైనా ఒక సమస్య అక్కడ పట్టుకెళ్తే 72 గంటల్లో ఆ సమస్యను పరిష్కారం చేయాలి. ఆ సమస్యను తీసుకెళ్ళడానికి కూడా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ నియమించి ఆ వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. అందుగురించి ఎవరో కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. కావాలి ఇల్లు కట్టించేవాలి, ఇల్లు కట్టడం కావాలి. కొంతమందికి పట్టాలు లేవు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. ఇంకా పోతే కొంతమందికి 60,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఏమీ ఇవ్వలేదు, పట్టా పట్టుకెళ్ళలేదు, ఆ పట్టాలు తిరిగి పెట్టాలి. ఇవన్నీ కష్టంగా జరుగుతాయి. ఈ విషయంలో మనం ఏదైనా ఒక శుభకార్యం చేసుకుంటున్నామంటే కార్యక్రమం చేసుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మెగా కమ్యూనిటీ కడతాము. అందరికీ ఉపయోగపడేటట్టు మీ ఏ శుభకార్యం చక్కగా ప్రత్యేకమైనట్టు చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ప్రతి ఇంటికి గోదావరి నీరు ఇస్తేనే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలకు వస్తాం తప్ప ఇవ్వకపోతే మాత్రం ఎన్నికలకు వచ్చేసేటువంటి ప్రసక్తి రావు. ఎవరిని వచ్చి మళ్ళీ ఓటు అడగము. ఈ ఎన్నికల్లో ఓటు అడుగుతాం. ఓటు అడిగి నెగ్గాక ఖచ్చితంగా గోదావరి వాటర్ సమస్య తీరుస్తాం. తీర్చలేకపోతే మళ్ళీ అవన్నీ ఓటు అడగడానికి రావు. ఖచ్చితంగా ఇవాళ చెప్తాను మీ అందరికీ. పోతే డ్రైనేజ్ వ్యవస్థ అదొకటి మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతం అందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా మనం అందరం ఉండాలన్నా స్వచ్ఛంగా ఉండాలన్నా స్వచ్ఛత ఉండాలి. అందుగురించి మన అందరం కూడా ఈ విషయంలో మీకు పూర్తి స్థాయి ఈ 4 హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఉన్నారు, పెన్షన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకుని ఉపయోగపడేలా నవరత్న కార్యక్రమం పెట్టారు మన జగన్ గారు. ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుంది, అందులో ప్రతి కుటుంబం కూడా ఉంటుంది. దయచేసి మాత్రం మర్చిపోకండి.